శ్రీ మహాగణాధిపతయ నమ ఈరోజు మనం రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం సంవత్సర రాశి ఫలాల్లో భాగంగా వారికి సంవత్సరం ఎలా ఉంటుందనేటువంటి విషయం గురించి తెలుసుకుందాం ఇది తెలుసుకోబోయే ముందు ఈ సంవత్సరం యొక్క విశిష్టత ఏంటి అనేది కనుక మనం కాస్త గమనిస్తే మనకి ప్రధాన గ్రహాలైనటువంటి శని గురు రాహుకేతువులు ఈ సంవత్సరం వారి వారి స్థానాలని మార్చుకోవడం అనేటువంటిది జరుగుతోంది దీని ప్రభావంతో తులారాశి వారికి వారి జీవితంలో ముఖ్యంగా ఆరు ముఖ్యమైన సంఘటనలు జరగటం ముఖ్యమైన మార్పులు జరగటం ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవటం అనేటువంటిది జరుగుతుంది అది ఏ రకంగా ఉంటుంది అనేటువంటి అంశం గురించి ఇప్పుడు మనం కూలంకషంగా తెలుసుకుందాం ఇది తెలుసుకోబోయే ముందు తులారాశి అనగానే నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల వరకు ఉన్నటువంటి దాన్ని మనం తులారాశి కింద పరిగణిస్తాం అయితే ఎవరికైతే జన్మ నక్షత్రం పుట్టిన తేదీ వివరాలు తెలియవో వాళ్ళు చేయవలసింది ఏంటంటే మీ పేరులోని ప్రథమ అక్షరాన్ని కాస్త పరిశీలించండి ఆ అక్షరం కనుక రా రీ రు రే రో తా తి అనేటువంటి అక్షరాలు కనుక ఏ ఒక్కటి ఉన్నా కూడా మీరు తులారాశి జాతకాల కింద పరిగణించబడతారు ఉదాహరణ చెప్పాలంటే రూప రామారావు రీమాసేన్ రేవతి రోహిణి తారక రామారావు తిరుపతి ఇటువంటి పేర్లు కలిగిన వాళ్ళందరూ కూడా తులారాశి జాతకుల కింద పరిగణించబడతారు ఈ సంవత్సరంలో ఇందాకే చెప్పాను ప్రధానమైనటువంటి గ్రహాలన్నీ మార్పులు చెందుతున్నాయి అందువల్ల ముఖ్యమైన సంఘటనలు మీ జీవితంలో జరగబోతున్నాయి గురుడు ఇరవై రెండు ఏప్రిల్ రెండు వేల ఇరవై మూడు వరకు మీనరాశిలో ఆరవ స్థానంలో ఉంటున్నాడు తదుపరి మేషరాశిలో సప్తమ స్థానంలోకి వస్తున్నాడు అలాగే జనవరి పద్దెనిమిదవ తారీఖు వరకు శని మకర రాశిలో అర్ధాష్టమ శ్రేణి ఉంటున్నాడు ఈ పద్దెనిమిదవ తారీఖు నుంచి తులారాశి వారికి అర్ధాష్టమ శని పోతోంది అంటే అయిపోతోంది పంచమ స్థానంలో ప్రవేశించి ఈ సంవత్సరం అంతా సంచరిస్తున్నాడు అలాగే ముప్పై ఒకటి అక్టోబర్ రెండు వేల ఇరవై మూడు వరకు కేతువు జన్మరాశిలో రాహు రాశిలో సంచరిస్తున్నారు ఆ తర్వాత వీళ్ళు అపసవ్యంగా తిరుగుతారు కనుక రాహు మీనంలోకి కేతు కన్యలోకి ప్రవేశించి సంవత్సరం అంతా సంచరించడం జరుగుతుంది ఈ ప్రధాన గ్రహాల మార్పుల వల్ల మొట్టమొదటగా ముఖ్యంగా వారికి ఇంపాక్ట్ అయ్యేటువంటి అంటే ప్రభావితం చూపించేటువంటి అంశం ఏంటంటే వ్యక్తిగత ఆర్థిక వ్యవస్థ ఈ ఆర్థిక వ్యవస్థ ఏదైతే ఉంటుందో ఈ ధనస్థానాన్ని బట్టి ఈ గురు శని సంచారంని బట్టి మనం కాస్త గమనిస్తే ఆర్థిక వ్యవస్థ బాగానే ఉంటుంది అంటే దిగజారిపోవటమో ఆర్థికంగా దివాలా తీయటమో అయితే జరగదు కానీ ప్రతి పనికి ఆర్థికంగా కాస్త ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఇక్కడ మనం కాస్త జాగ్రత్తగా గమనిస్తే జగన్ లగ్ర రీత్యా కూడా రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం కాస్త ద్రవ్యోల్బణం ఆర్థిక మాంద్యం ఏ రకమైన ఉద్యోగం వృత్తి చేసేటువంటి వాళ్ళకైనా ఆర్థిక పరమైనటువంటి కొన్ని చిక్కులు ఏర్పడబోతున్నాయి అయితే ఇక్కడ వీళ్ళకి ఈ చిక్కులు ఏర్పడతాయి కానీ వీళ్ళకి కావాల్సిన పనులన్నీ కూడా పూర్తి అవుతాయి దీనికి కారణం ఏంటంటే తులారాశికి రాశికి అయినటువంటి శని ఎవరైతే ఉన్నారో పద్దెనిమిదవ తారీఖు తర్వాత నుంచి జనవరి పద్దెనిమిది తర్వాత నుంచి పంచమ స్థానంలోకి వెళ్తున్నాడు అంటే అర్ధాష్టమ శని కంప్లీట్ అయిపోతుంది రెండున్నర సంవత్సరాల పాటు దాదాపుగా అర్ధాష్టమ శని సంచారం జరిగినప్పుడు ఆర్థికంగా వనరులు ఉన్నప్పుడు లేనప్పుడు చాలా ఇబ్బందులు పట్టడం జరిగింది అయితే ఇప్పుడు ఆ ఇబ్బందుల నుంచి తొలగిపోవడం జరుగుతుంది మీకున్నటువంటి ఆర్థిక వనరుల్లోనే మీరు ఎవరో ఊహించలేనటువంటి పనులు చేయటం ఇంట్లో శుభకార్యాలు చేయటం అలాగే నూతనంగా ఈ గృహ వాహనాలు కానీ అలాగే ముఖ్యమైనటువంటి విలువైనటువంటి వస్తువుల్ని కానీ కొనుగోలు చేయటం కొన్ని స్థిరచరాస్తులని సమకూర్చుకోవటం ఇలాంటివి ఈ శనిగ్రహ కారకత్వ రీత్యా జరుగుతాయి అయితే ఆర్థికంగా కటకటలాడుతూ ఉంటుంది కానీ పనులవుతూ ఉంటాయి అంటే చిట్ట చివరి నిమిషంలో మీకు డబ్బు చేతికి అందడం జరుగుతుంది అయితే ఇక్కడ తులారాశి వారికి మొట్టమొదట ఆర్థికపరమైనటువంటి అంశాల గురించి చెప్పడానికి కారణం ఏంటంటే రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం అందరికీ ద్రవ్యోల్బణం అనేది ఉంటుంది కానీ తులారాశి వారికి గురువు యొక్క అనుగ్రహం తక్కువగా ఉంది కనుక ఈ ధనం చేతికి అందడం తగ్గుతుంది తగ్గుతుంది కనుక ఆదాయ మార్గాలని పెంపొందింప చేసుకోవాలి మరి పెంపొందింప చేసుకోవాలని అందరికీ ఉంటుంది కానీ ఏం చెయ్యాలి అని కనుక ఆలోచిస్తే మీరు ఈ సంవత్సరం వీలైనంత వరకు ప్రతి శుక్రవారం నాడు కుదిరితే ఇరవై శుక్రవారాల పాటు ఈ సంవత్సరంలో మహాలక్ష్మి అమ్మవారిని తెల్ల కలువ పూలతో పూజించండి శుక్రవార నియమాలు పాటించండి ఇలా పాటిస్తే మీకు ఆర్థిక వనరులు పెరుగుతాయి నూతన ఆదాయ మార్గాలు కూడా మీకు స్ఫురించటం ఆ మార్గాల్లో ప్రయాణించి సంపాదించగలగటం అనేటువంటిది తప్పనిసరిగా జరుగుతుంది అయితే ఈ పూజ చేసేటప్పుడు మీరు వీలైనంత వరకు తెల్లటి వస్త్రాలు ధరించటం అమ్మవారికి తెల్లటి పూలని గనుక సమర్పిస్తే మీకు ఆర్థిక యోగం అనేటువంటిది బాగా పెరుగుతుంది ఈ సంవత్సరం మీకు సర్వసాధారణంగానే ఆదాయం పద్నాలుగు ఉంది వ్యయం పదకొండు ఉంది అంటే ఆదాయం కంటే ఖర్చు తక్కువే ఉంది కానీ ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు తప్పవు ఈ వీటి కోసం నేను ఇందా చెప్పినటువంటి పరిహారం చేయండి అలాగే సన్మానం ఏడుంది అవమానం ఏడుంది అంటే ఒక పది మంది మనకి తారసి ఏడుగురు మనల్ని గుర్తించి గౌరవిస్తారు ఒక ఏడుగురు రహస్య శత్రువులు పని మనల్ని అవమానించడానికి దిగలాగడానికి ప్రయత్నం చేస్తారు ఇక రెండవ పాయింట్ ఏమిటంటే సర్వసాధారణంగా తులారాశి వాళ్ళు పెద్ద పెద్ద కార్యక్రమాలను మొదలు పెడతారు చాలా ఆర్భాటంగా మొదలు పెడతారు అందరిని పిలుస్తారు మంచి ఫంక్షన్ చేస్తారు చక్కగా ఆ పని అంతా విజయవంతంగా నడిపిస్తూ ముందుకు వెళుతూ ఉంటారు కానీ ఈ సంవత్సరం ఈ రాహుకేతువుల సంచార రీత్యా మీకు ప్రతి పనిలోనూ ఆపివేయవలసిన పరిస్థితి వస్తుంది ఒక ఉదాహరణకి ఒక వ్యక్తి ఒక వ్యాపారాన్ని ప్రారంభించాడు అనుకోండి ఆ వ్యాపారాన్ని మధ్యలో ఉంచుతామా ఆపేస్తామా తీసేస్తామా అనే పరిస్థితి వస్తుంది అలాగే వ్యాపారంలో ఉన్న వ్యక్తి ఉన్నాడు అనుకోండి అసలు ఈ వ్యాపారం నేను కొనసాగించగలనా అనేటువంటి సందేహం వస్తుంది కానీ ఈ వారు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే మీకు గ్రహగతులు బాగున్నాయి విజయ పరంపర నడుస్తోంది శనీశ్వరుడి యొక్క అనుగ్రహం ఉంది కనుక మీరు ఏమాత్రం ఆలోచించద్దు మొదలు పెట్టినటువంటి పనిని చిట్ట చివరి వరకు పూర్తి చేయండి మధ్యలో ఆత్మవిశ్వాసం కాన్ఫిడెన్స్ ఇవన్నీ కూడా తగ్గిపోయే పరిస్థితులు వస్తాయి అయినా ఆలోచించాల్సిన అవసరం లేదు అంతిమ విజయం మీదే అవుతుంది కాకపోతే విజయం అందుకునేంత వరకు కూడా మీరు పోరాటం చేయవలసి వస్తుంది ఆ పోరాటాన్ని మనస్ఫూర్తిగా త్రికరణ శుద్ధిగా చేయండి ఈ సంవత్సరం ప్రతి పనిలోనూ విజయం సాధించడం అనేటువంటిది తప్పనిసరిగా జరుగుతుంది ఇక మూడో విషయం ఏంటంటే పిల్లలు వాళ్ళు మాట వినకపోవటం మీకు పంచమ స్థానంలో శని సంచార రీత్యా సంతానం మీ మాటని తరచుగా ధిక్కరించడం ముఖ్యంగా జ్యేష్ట సంతానంతో భేదాభిప్రాయాలు ఒక సంతానం విషయంలో కొంత మానసిక ఆందోళన ఇటువంటివి కలిగే అవకాశం ఉంది ఈ పరిస్థితి ఉంటుంది కనుక ఈ మా ఈ సంవత్సరం తులారాశి వాళ్ళు శనిశ్వరుడికి సంబంధించిన శాంతి పరిహార క్రియలు పాటించండి తప్పనిసరిగా ఎవరైతే మీ పిల్లల్లో ఎవరైతే మీ మాట వింటలేదో ఎవరైతే మిమ్మల్ని కొంచెం టెన్షన్కి గురి చేస్తున్నారో వాళ్ళ ప్రవర్తన ఆందోళనకి గురి చేస్తుందో వాళ్ళని తీసుకొని శనిసింగణాపూర్ కానీ తిరునల్లారు కానీ మందపల్లి కానీ వెళ్ళి శనీశ్వరుడికి శాంతి పరిహార క్రియలు జరిపించేటట్లయితే సంతానం మీద ఉన్నటువంటి ఆ దోషం పోయి సంతాన అభివృద్ధి అనేటువంటిది జరుగుతుంది సంతానం అభివృద్ధి పదంలో వెళ్ళడం అనేటువంటిది జరుగుతుంది మరి దోషం ఉందంటున్నాం అభివృద్ధి పదంలో వెళ్తారు అంటున్నాం అయితే కారణం ఏంటంటే పరిహారం చేస్తే వెళ్తారు అది ఓకే అది బాగానే ఉంది కానీ వెళ్ళి తీరతారని ఎందుకు చెప్తున్నాము అంటే తులారాశికి రాజయోగకారకుడు శని కుంభంలో మూలత్రికోణ స్థానంలో స్వక్షేత్రంలో ఉండడం వల్ల మంచి రాజయోగం ఇస్తాడు పిల్లలకి కనుక ఎవరైతే సంతాన విషయకంగా గొప్ప స్థితిలో పిల్లల్ని చూడాలనుకుంటారో వాళ్ళు ఈ పరిహారాన్ని చేసేటట్లయితే చక్కని శుభ ఫలితాలు పొందుతారు ఒకవేళ అంత దూరం వెళ్ళలేని పరిస్థితి ఉంది అప్పుడేం చేయాలంటే శనివారం నాడు ఎవరైతే మీ సంతానం ఉంటారో వాళ్ళని వెంకటేశ్వర స్వామి వారి గుడికి తీసుకువెళ్ళి ముదురు నీలం రంగు పట్టు వస్త్రాలని స్వామివారికి ఆ పిల్లలతో ఇప్పించండి ఇప్పించేటట్లయితే వాళ్ళ యొక్క భవిష్యత్తు అద్భుతంగా ఉంటుంది ఈ చిన్న పరిహారం చేసేటట్లయితే వారు వారి సంతానం విషయంలో ఏమాత్రం ఆలోచించుకోవాల్సిన అవసరం లేదు అద్భుతమైన అభివృద్ధిని మీ కళ్ళతో మీరే చూస్తారు ఇక మూడో విషయం ఏంటంటే ఎవరైతే అవివాహితులుంటారో వారికి ఈ సంవత్సరం తప్పనిసరిగా సరైనటువంటి సంబంధాలు వచ్చి తీరతాయి అయితే ఎప్పుడొస్తాయి అని గనక కాస్త ఆలోచించేటట్లయితే మనకి ముఖ్యంగా ఏప్రిల్ నెల అయిపోయిన తర్వాత మే నుంచి ఈ సంవత్సరం అంటే డిసెంబర్ లోపల మీకు తగినటువంటి సంబంధాలు రావటం వివాహం జరగటం కుదరటం ఇవన్నీ కూడా తప్పనిసరిగా మీకు జరిగి తీరతాయి కాబట్టి అవివాహితులకి వివాహ యోగ్యమైన కాలం ఎప్పుడు అంటే రెండు వేల ఇరవై రెండు మే నుంచి డిసెంబర్ లోపల తప్పనిసరిగా వివాహం అవుతుంది ఇక ఎవరైతే జన్మజాతకరీత్యా మరి ఎంత ప్రయత్నం చేసినా కూడా బాగా ఆలస్య వివాహం అయిపోయి ఇరవై ఐదు సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు ముప్పై రెండు సంవత్సరాలు అవుతుంటాయో వారు వ్యక్తిగత జన్మ జన్మజాతక రీత్యా కొన్ని పరిహారాలు పాటిస్తే ఈ సమయంలో అవుతుంది అంటే గోచార రీత్యా ఈ సంవత్సరం నేను చెప్పినట్లుగా మే నుంచి డిసెంబర్ లోపల తులారాశి వారికి వివాహం అయి తీరుతుంది జన్మ జాతకంలో పూర్వకృతం పూర్వజన్మకృత పాపం రీత్యా ఎవరికైతే వివాహం కాదో పరిహారాలు చేసుకుంటే వెంటనే అయిపోతుంది కాబట్టి ఈ తులారాశి వాళ్ళు ఈ అవకాశాన్ని అవివాహితులు ఎవరైతే ఉండారో వీళ్ళు ఈ అవకాశాన్ని ఉపయోగపెట్టుకుంటే ఎటువంటి దోషాలున్నా కూడా తొలగిపోతాయి ఇక చిట్ట చివరి విషయం ఏంటంటే వ్యక్తిగతంగా కొన్ని లక్షణాలు తులారాశి వారికి గోచరిస్తున్నాయి ఏంటంటే అందని ద్రాక్ష పళ్ళు పుల్లన మనకే వస్తువు అయితే అందదో అది మనకు పుల్లగా ఉంది అక్కర్లేదంటాం అటువంటి నేచర్ని వదిలేయండి ప్రతి పనిని వాయిదా వెయ్యాలి అనేటువంటి ఒక రకమైన బద్ధకం ఏర్పడుతుంది రావుకేతువుల యొక్క సంచార రీత్యా దానివల్ల మీరు ప్రయత్నపూర్వకంగా ఆ సోవర్తనాన్ని బద్ధకాన్ని తరివి కొట్టండి దీనికోసం మీరు చేయవలసిందల్లా ప్రతిరోజు సూర్యుడు ఉదయించే వేళకి సూర్య నమస్కారాలు చేయండి సూర్యుని యొక్క అనుగ్రహం వల్ల మీకు ఏ పని వాయిదా వేయాల్సిన అవసరం లేకుండా కంప్లీట్గా పూర్తి అవుతుంది కనుక ఈ ఐదు అంశాలని తులారాశి వాళ్ళు చక్కగా గుర్తుపెట్టుకుని నేను చెప్పిన అంశాలని దృష్టిలో పెట్టుకోండి ఇక ఏ రంగం వాళ్ళకి ఎలా ఉంటుంది అని కనుక కాస్త డీటెయిల్గా ఆలోచిస్తే విద్యార్థులు మాత్రం చాలా కష్టపడి చదవాలి కొంచెం మరపొస్తూ ఉంటుంది అప్పుడప్పుడు కనుక అది రాకుండా మేధో దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదువుకోండి నిరుద్యోగులకి మాత్రం తప్పనిసరిగా ఈ సంవత్సరం ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి మే నుంచి డిసెంబర్ లోపల ఉద్యోగం వచ్చి తీరుతుంది కాబట్టి ఇది ఒక మంచి సమయం ఆ సమయంలో మీరు ఉద్యోగాలకి అప్లై చేసుకోవచ్చు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులకి మే నుంచి డిసెంబర్ లోపల తప్పనిసరిగా మీరు కోరుకున్నటువంటి ప్రదేశాలకి ట్రాన్స్ఫర్స్ అవుతాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి ఆ సమయంలోనే మీకు రావాల్సిన బకాయిలన్నీ కూడా తప్పనిసరిగా వస్తాయి మేలోనే వచ్చేస్తాయి ఎక్కువ దూరం కూడా ఎదురు చూడాల్సినటువంటి అవసరం లేదు ఇక కొద్దిగా డాక్టర్స్కి ఇంజనీర్స్కి లాయర్స్కి మాత్రం అంత అనుకూలంగా లేదు ఈ సంవత్సరం ఎవరైతే కోర్టు వ్యవహారాల్లో ఉంటారో కొంచెం జాగ్రత్తగా ఉండండి ధన నష్టం కలిగేటువంటి సూచనలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి అటువంటి ఉన్నవాళ్ళు కొన్ని శాంతి పరిహార క్రియలు జరిపించుకోవటం చాలా మంచిది ఇక చాలా కాలంగా చాలామంది మమ్మల్ని అడుగుతుంది ఏమిటంటే అసలు రైతుల పరిస్థితి ఎలా ఉంటుంది అనేటువంటి అంశం గురించి చాలామంది అడుగుతున్నారు ఈ తులారాశిలో ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉంటారో వారికి ఈ సంవత్సరం పంట చేతికి వస్తుంది కానీ లాభాలు మాత్రం అంతంత మాత్రంగానే ఉంటాయి అయితే అంత మాత్రంతో మీరు పొలాలు అమ్ముకుని వెళ్ళవలసినటువంటి పరిస్థితి లేదు మీరు ఇప్పుడు గనక కష్టపడి పొలాలను ఉంచుకొని మీ తర్వాత జనరేషన్ వరకు ఉంచుకోవాలి అనేటువంటి ఆలోచనలో గనక మీరు ఉంటే రేపు రాబోయే రోజుల్లో తప్పనిసరిగా రైతే రాజధాని ఊరికే రాజకీయ నాయకులు చెప్పటం కాదు ఈ నినాదం నిజం కాబోతోంది ఇది చాలా త్వరలో రాబోతోంది అప్పటి వరకు మాత్రం రైతులు కాస్త ఒరిజినల్గానే ఓపిక సహనం ఎక్కువ ఉంటాయి ఇంకాస్త ఓపికతో సహనంతో ఈ సంవత్సరం ఎదురు చూడవలసిన పరిస్థితి ఉంటుంది మరిన్ని శుభ ఫలితాల కోసం మీకు ఎవరైతే అందుబాటులో బ్రాహ్మణులు ఉంటారో వాళ్ళతో భూసూక్త పారాయణ చేయించుకోండి ఇక తులారాశి స్త్రీల విషయానికి వచ్చేటట్లయితే ఈ సంవత్సరం చాలా బాగుంది నూతన వస్త్ర ఆభరణాలు అలంకారాలు తప్పనిసరిగా కొంటారు అది కూడా మే తర్వాత నుంచి డిసెంబర్ లోపల వద్దన్న కొంటారు అలాగే మరి సువర్ణాభరణ ప్రాప్తి అనే ఉంది దీంట్లో మరి సువర్ణాభరణాలు సువర్ణం రేట్ ఎక్కడో ఉంది అయినప్పటికీ కూడా కొనుగోలు చేయడం అనేటువంటిది జరుగుతుంది వారి వారి ఆర్థిక స్థోమతకు తగ్గట్టుగా అలాగే స్త్రీల విషయానికి వచ్చేటప్పటికీ గృహం కానీ వాహనం కానీ అలాగే స్థిర చరాస్తులు కానీ నూతన ఆభరణాలు కానీ ఏదైనా సరే ఒకటి తప్పనిసరిగా కొనడం అనేటువంటిది జరుగుతుంది ఆ కొనటువంటి దాన్ని కాస్త జాగ్రత్తగా పెట్టుకోండి కొంత చోర భయం ఉంది మనకు తెలియకుండానే కొన్ని ఇబ్బందులు జరిగే పరిస్థితి ఉంటుంది కనుక కొంచెం జాగ్రత్త వహించండి ఇక రాహుకేతువుల సంచార రీత్యా అక్టోబర్ తర్వాత నుంచి రాహుకేతువులు పూర్తిగా మీకు అనుకూలిస్తున్నారు అక్టోబర్ నుంచి డిసెంబర్ లోపల తులారాశివారు పుణ్యక్షేత్ర సందర్శన శత్రువులపై అఖండమైనటువంటి విజయం అలాగే అసంకల్పిత ధనప్రాప్తి మనకు రాదనుకున్నటువంటి డబ్బు చేతికి అందటం ఎవరికైనా డబ్బులు ఇచ్చి వాళ్ళు తిరిగి ఇవ్వలేని పరిస్థితి ఉంటే ఆ సమయంలో కనుక కాస్త ప్రయత్నం చేస్తే తిరిగి రావటం ఇటువంటి శుభ ఫలితాలన్నీ కూడా ప్రస్ఫుటంగా గోచరిస్తున్నాయి కనుక తులారాశి వాళ్ళందరూ నేను చెప్పినటువంటి ఈ అన్ని అంశాలని కాస్త దృష్టిలో పెట్టుకుని తగినటువంటి జాగ్రత్తలు తగిన సమయంలో తగిన పరిహారాలు పాటించండి ఇక ఈ సంవత్సరంలో మీకు ముఖ్యంగా మిమ్మల్ని ఆందోళనకి గురి చేసేటువంటి నెలలు ఏమిటంటే జులై ఆగస్ట్ సెప్టెంబర్ ఈ మూడు నెలల్లో కొంత ఆందోళన కలిగించేటువంటి అంశాలు కానీ లేదా ఆత్మీయులు దూరం అవటం కానీ ఇలాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి ఇది విధి బలీయం కనుక ఆ అంశంలో మీరేం చేయలేరు ఇటువంటి ఇది కాకుండా మరొక రకంగా ఆందోళన కనుక వచ్చేటట్లయితే సూర్యగ్రహారాధన చేయండి ఆ ఆందోళన అనేటువంటిది తప్పనిసరిగా తొలగిపోతుంది కనుక నేను చెప్పినటువంటి అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకుని వారు అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఉంటారని ఉండాలని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాను స్వస్తి